హోల్ స్క్వేర్. సో దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎంత? ఏం చేయాలి ప్రస్తుతం? ఇది ఏ ప్లస్ డ్యూ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. సో టీ స్క్వేర్ అనేది ఏ ఇక్కడ, బి అనేది వన్. ఏ ప్లస్ డ్యూ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా మనకు. ఏ ప్లస్ డ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. ఈ ఫార్ములా అప్లై చేయాలి. దీని నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చాడో అది తీసేసుకున్నాము. ఏ ప్లస్ డ్యూ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబిని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఏ స్క్వేర్ కదా, ఏ అంటే టీ స్క్వేర్, మళ్ళీ దానికి స్క్వేర్, టీ స్క్వేర్కి పైన మళ్ళీ స్క్వేర్ పెట్టాలి. ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ బి అంటే వన్ అంటే వన్ స్క్వేర్ ఈ లాప్లాస్లోనే. టూ ఏబి టూ ఇంటూ ఏ అంటే ఇక్కడ టీ స్క్వేర్, బి అంటే ఎంత వన్. ఇప్పుడు లాప్లాస్ లోపల సింప్లిఫై చేయాలి, తర్వాతకి మనం లాప్లాస్ అప్లై చేయాలి, ముందు సింప్లిఫై చేసుకోవాలి. టీ పవర్లో ఇంకొక పవర్ ఉందనుకో, ఆ పవర్ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి కదా. టూ ఇంటూ టూ ఎంత ఫోర్. ఒకవేళ ఇక్కడ త్రీ ఇక్కడ పైన టూ ఉందనుకో, త్రీ ఇంటూ టూ సిక్స్. అంటే పవర్కి ఇంకొక పవర్ ఉంటే ఆ పవర్ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. టీ పవర్ ఫోర్ అవుతుంది, వన్ స్క్వేర్ అంటే వన్. సో టూ ఇంటూ వన్ టూ టూ టీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు లాప్లాస్ అప్లై చేయాలి. సో లాప్లాస్ అప్లై చేయాలంటే ఇక్కడ స్టాండర్డ్గా వచ్చిన ఫార్ములా అయింది లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఉంటుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్. లాప్లాస్ ఆఫ్ వన్ కూడా తెలుసు, ఎన్ ఫార్ములా వన్ బై ఎస్. సో ఈ రెండు ఫార్ములాస్ని ఇక్కడ ఇక్కడ దీంట్లో యూజ్ అవుతాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నిటికీ సపరేట్గా రాసుకోవాలి, లాప్లాస్ని అన్ని టర్మ్స్కి అప్లై చేయాలి. టూ టీ స్క్వేర్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు, ఇదంతా ఒక టర్మ్, ఇది వన్ టర్మ్, ఇది వన్ టర్మ్, అంటే త్రీ టర్మ్స్ ఉన్నట్టు. ఇప్పుడు అప్లై చేయి. టీ పవర్ ఎన్ దగ్గర ఇందులో ఎన్ని దగ్గర ఎంత ఉన్నట్టు ఇక్కడ ఫోర్. ఎగ్జామ్లో రాయదు ఇట్లా ఎన్ ఈజ్ ఫోర్ అని, అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్. సో ఇప్పుడు దీనికి ఏంటి, ఇప్పుడు ఫోర్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఫోర్ ప్లస్ వన్. లాప్లాస్ ఆఫ్ వన్ ఎంత, వన్ బై ఎస్. ఈ లాప్లాస్ టూ టీ స్క్వేర్లో టూ కామనే కదా, ఓన్లీ టీ స్క్వేర్కి అప్లై చేయాలి. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టూ. అప్పుడు కాబట్టి ఇది టూ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ టూ ప్లస్ వన్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 24 ఫోర్ ఫ్యాక్టరీలు క్యాల్సిల్ అప్లై చేస్తాయి, ఫోర్ ఫ్యాక్టరీలు ఉంటుంది అక్కడ ఫ్యాక్టరీ సింబల్. ఎస్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎస్, టూ ఇంటూ టూ ఫోర్ బై ఎస్. ఇంకా అంత ఇంతవరకు స్టాప్. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, నెక్స్ట్ ప్రాబ్లం కాస్ స్క్వేర్ టూ టీ, లేకపోతే తీసుకున్నాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ స్క్వేర్ ఏటీ. ఇది అంత ప్లస్ కాస్ స్క్వేర్. ఇక్కడ ఫార్ములా ఉంటుంది, ఇక్కడ ఈ ఏటీ ప్లస్లో ట్రిగనోమెట్రీలో ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా అంటే, సైన్ స్క్వేర్ థీటా ఉంటే దీన్ని వన్ మైనస్ కాస్ టూ థీటా బై టూ రాయాలి. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకు కాస్ స్క్వేర్ కూడా ఈ సైన్ స్క్వేర్ పొజిషన్లో కాస్ స్క్వేర్ ఇచ్చినా కానీ సేమ్ ప్రొసీజర్, సేమ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. కాస్ స్క్వేర్ థీటాకి ఫార్ములా ఏంటంటే, ఇది గుర్తుంచుకుంటే ఫస్ట్ది గుర్తుంచుకుంటే సెకండ్ ఈజీ, మధ్యలో ప్లస్ పెట్టడమేనమ్మా. కాస్ టూ థీటా బై వన్ ప్లస్ కాస్ టూ థీటా బై టూ. సో ఇప్పుడు మనం ఇది మనకి ఇందులో యూజ్ అయ్యేది ఇది ఒక ఫార్ములానే కదా. ఇప్పుడు థీటా దగ్గర ఏముంది, ఇక్కడ ఏటీ ఉన్నట్టు. ఏముందమ్మా ఇక్కడ ఆ ఏటీ పెట్టుకోవాలి థీటా దగ్గర. అంటే ఇందులో ఈ థీటా దగ్గర ఏం పెట్టుకోవాలి, ఏటీ పెట్టాలి. అంటే ఇప్పుడు మనకు థీటా దగ్గర ఏటీ సబ్స్టిట్యూట్ చేయి ఈ ఫార్ములాలో, ఈ ఫార్ములాలో. అప్పుడు లాప్లాస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏటీ, ఎందుకంటే మన ఫార్ములాస్ సైన్ ఏటీలు కాస్ ఏటీలకే ఉన్నాయి, ఓకేనా. సైన్ స్క్వేర్లకు ఫార్ములాస్ ఏం రాలా, ఓకేనా. సో లాప్లాస్ ఆఫ్ వన్ మైనస్ కాస్ టూ ఇంటూ ఎయిట్ టూ ఇంటూ ఎయిట్ బై టూ. దీన్ని సపరేట్గా రాయొచ్చమ్మా, ఇది వన్ బై టూ రాయొచ్చు దీన్ని, మైనస్ ఇది బై ఇది వన్ బై టూ ఇంటూ కాస్ ఎయిటీ రాసుకోవచ్చు. కాస్ టూ ఎయిటీ వన్ బై టూ ఇంటూ అంటే కాస్ టూ ఏ ఇంటూ టూ. ఇప్పుడు మనకు ఇది మనం అప్లై చేయాల్సిన లాప్లాస్ కదా, ఇవి లాప్లాస్లోనే రాసుకోవాలి. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇది ఒక టర్ము, ఇది మొత్తం కలిపి అదర్ టర్ము. లాప్లాస్ ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఇప్పుడు వన్ బై టూ మైనస్ దీనికి లాప్లాస్ రాసేటప్పుడు, సెకండ్ దానికి లాప్లాస్ రాసేటప్పుడు కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటే బయట రాసేసుకుంటారు, ఇప్పుడు స్టార్టింగే రాసేసుకోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టూ ఎయిటీ. కానీ ఇప్పుడు మనకేంది, దీనికి ఏందో ఈజీగా చెప్పొచ్చు, వన్ బై టూకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏందో చెప్పొచ్చు. ఏంది వన్ బై టూకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్ములా అప్లై చేయాలి. వన్ బై టూ బయట పెట్టేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వన్ వన్ బై ఎస్ అని రాస్తాం. సరే సెకండ్ దానికి చూద్దాం. సెకండ్ దానికి లాప్లాస్ ఆఫ్ కాస్ టూ ఎయిటీ కావాలంటే నీకు ఏం ఫార్ములాస్ తెలుసు మనకు. ఇప్పుడు దీనికైతే ఏ ఫార్ములా వాడతాము, లాప్లాస్ ఆఫ్ వన్ ఫార్ములా రాస్తాం.
वन बै एस मैं दी फार्मला राय कॉस एटी फार्मला रहा अंतना कॉस एटी एट ए बै सारी कॉस एटी की फार्मला ए उड़ा कॉस एस उ एस बै एस स्क्वायर प्लस एस अंत इकड़े टी की मुझे एंटे अभी इक सपरेट को अंतना इप्ड एंत टी की मुझे टू ए उ इक ए पोजिशन दें सपोर्ट टू ए सपोर्ट देर फोर इक चूड़ लाप्लास वन अंत नीचे वन बै टू दसा आ वन बै टू बैठ रासको मैं एम चाहूं अब वन बै टू बैठ रासकोनी लाप्लास आफ वन रात दाँ माइनस वन बै टू मल्लोस रायु कॉस टू एट इपू इपू अप्लाई फार्मूला लाप्लास वन अंत इक वन बै एस माइनस वन बै टू इकड़े इकड़ा ये पोजिशन ये दरअंत सब टू ए सब अंत एस बै एस स्क्वे प्लस टू ए स्क्वे एन क्या टू टी उ फोर टी उको फोर सब्जा ये दर टू एंटे टू ए सब अंत इधे दी सिंपल वन इंटू वन वन न्यूमरेटर न्यूमरेटर मल्टिप्लाई चुस्काल टू इंटू एस टू एस माइनस वन इंटू एस एस इध वन इधर दी मल्टिप्लाई चुस्काली नैक्स्ट टू यह टर्म ने मल्टिप्लाई चुस्काल सो टू इंटू आ टर्म एम ब्राकेट रास्क एस स्क्वे टू ए स्क्वे एम टू ए की स्क्वे एम स्क्वे रूम सारू टू स्क्वे की अल्लाई ए स्क्वे की अल्लाई टू स्क्वे अंत फोर ए स्क्वे अंतर अंत क्लोज इदे आंसर ओके अलाइना फर् एग्जापल इंको क्वेश्चन चूस लाप्लास ट्रांसफॉर्म ऑफ कॉस स्क्वेर टी इकड़ेम्चा नैन एल रूल मन की फार्मला मन को यूज चाहिए फार्मला राय इकड़ा फार्मला कॉस स्क्वेर उ स्क्वेर उसे कॉस स्क्वेर टी इवच्छ कॉस स्क्वेर टू टी इवच्छ थ्री टी इवच्छना फस्ट इक कॉस स्क्वेर टीना इच्छा सो कॉस स्क्वेर थीटा मन फार्मला वन प्लस कॉस टू थीटा बै टू इकड़ा थीटा अंत टी ओनली टी और थ्री टी उको इक थ्री टी उको इदंत थीटा सो अद अद कदा सो मन को थ्री टी ले जस्ट नीन कॉस स्क्वेर टी के अब दीन एला रीरेट रासकोमा लाप्लास ट्रांसफॉर्म ऑफ कॉस स्क्वेर टी एला रीरेट रासकोच्चु लाप्लास ट्रांसफॉर्म ऑफ वन प्लस कॉस टू थीटा दग्गर एमुंदी इक्कड़ा टी बै टू देयरफॉर लाप्लास ट्रांसफॉर्म ऑफ वन बै टू प्लस लाप्लास ट्रांसफॉर्म ऑफ वन बै टू मुंदे रासेसुकोवाली इदि कूडा वन बै टू कदा इदि मुंदे रासेसुकोवाल कॉस टू टी इंदाकने चेसा लास्ट वन बै टू टी वन बै टू बैठ रासकोनी लाप्लास आफ वन रायस्तां प्लस वन बै टू लाप्लास आफ कॉस टू टी नेनु आलरेडी फार्मुला चेप्पा एम फार्मुलास मनकि इक्कड यूज चेसेदी लाप्लास आफ वन फार्मुला वन बै एस लाप्लास आफ कॉस एटी फार्मुला एंटी एस बै प्लस ए स्क्वेर सो इप्पुडु मनं वन वन बै टू इंटू वन लाप्लास वन बै दग्गर वन बै एस वन बै टू कॉस एटी दग्गर एस बै एस स्क्वेर प्लस इक ए दर एंत इक टू इक टू सपरेट चुस्काल सो टू स्क्वे सो दी मल्ल दगर दर रास्क मल्टिप्लाई चुस्काली वन इंटू वन वन टू एस कल्टई चुस्काल वन इंटू एस एस कल्टई चुस्को टू इंटू एस स्क्वे प्लस फोर अंत इलाको इला सैन स्क्वे कॉस स्क्वे एटी उन्ना त्री त्री एटी एना सर थीटा दर अभी पेवला मन को तरह एट मन आइडेंटिफाई चेयर ओकेना सो इंकोक एग्जांपल लास्ट फाइनल एग्जांपल कॉस स्क्वेर टू टी साइन स्क्वेर टू टी अंटे ऐज इट इज अंते उंटदी ओनली प्लस माइनस दग्गर डिफरेंस सेम कॉस दग्गर साइन उन्ना सेम उंटुंदम्मा लाप्लास आफ कॉस स्क्वेर टू टी अंत सो दीनिकि मुंदु फार्मुला रायाल कॉस थीटा कॉस स्क्वेर थीटा की फार्मुला रायाली वन प्लस कॉस टू थीटा बै टू ఇట తీటా అంటే ఏందమ్మా ఇది మొత్తం తీటాను టూ టీ మొత్తం తీటా సో ఇప్పుడు అంటే తీటా దగ్గర నువ్వు టూ టీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ స్క్వేర్ జస్ట్ ఇంకా లాప్లాస్ అప్లై చేయట్లే నేను ఓన్లీ దీన్ని సింపుల్ డైరెక్ట్గా రాయడం మనకు రాదు ఫార్ములా అందుకనే దాన్ని సింప్లిఫై చేయడం కోసం మనం ట్రిగనోమెట్రిక్ ఫార్ములాని యూజ్ చేస్తాం దానికోసం ఈ ఈ ఫార్ములా రాస్తున్నాను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ వన్ ప్లస్ కాస్ टू इंटू टू कामन थीटा दूँ टू टी उ अभी थीटा दू टी अंत थीटा अंत टी पेटू
ఇక్కడ ఏది ఇస్తే అది 3t ఉంటే 3t ఓన్లీ t ఉంటే t అలా బై 2 దీని సింప్లిఫై చేసుకో లాప్లాస్ విడిగా రాసుకోవచ్చు కదండి 1 బై 2 ఇది కూడా విడిగా రాసుకోవచ్చు 1 బై 2 ని cos 4t అయింది లోపల అవునా ఈ లాప్లాస్ ని ఇప్పుడు ఇండివిడ్యువల్ గా అప్లై చేసుకోవచ్చు కదా నేను లాప్లాస్ ఆఫ్ 1 బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ నెంబర్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నా లాప్లాస్ లోపల జస్ట్ ఒక ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ మాత్రమే రాస్తున్నా ఎందుకంటే కాస్కి కాస్ ఏటి ఫామ్లో మనకు తెలుసు కాబట్టి 1 బై 2 కాన్స్టెంట్ కదా అందుకని కాన్స్టెంట్ ఈ కాన్స్టెంట్ని మనం బయట రాసేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని ఎలా దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు మనకు తెలుసు కదా ఇప్పుడు దీనికి ఏ ఫామ్లో రాస్తాం లాప్లాస్ ఆఫ్ 1 ఫామ్లో రాస్తాం 1 బై ఎస్ దీనికి ఏ ఫామ్లో రాస్తాం లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటి ఫామ్లో రాస్తాం ఏం ఫామ్లా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సో సబ్స్టిట్యూట్ చేయండి ఇది ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈ 1 బై 2 బయట రాసినాకనే ఇది వస్తుంది ఇప్పుడు ఏమైతే ఇక్కడ 1 బై ఎస్ 1 బై 2 కాస్ ఏటి ఏ దగ్గర ఎంత 4 కదా ఇప్పుడు ఏ ఎంత అమ్మ ఇక్కడ ఏ ఎంత 4 అంతే కదా ఇక్కడ ఎంత ఉంది ఏ 4 సో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ సింపుల్గా రాయాలి సో 1 ఇంటూ 1 న్యూమరేటర్ మీద మళ్ళీ వేసుకో 1 బై ఇది 2 ఎస్ 1 ఇంటూ ఎస్ ఎస్ 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6 ఇది ఆన్సర్